జిల్లాధికారిని పాపా కుమారి ఈ నెల 14వ తారీఖు నుండి వచ్చే భారీ తుఫాన్ దృష్టిలో పెట్టుకుని రైతులకు సూచనలు ఇచ్చారు. బెల్లంకొండ మండలంలో వచ్చేసి 562 హెక్టార్లు వరి వేయడం జరిగిందండి. ఖరీఫ్ 2018-19 గాను ఇక్కడ మనకు వచ్చేసి 341 హెక్టారు హార్వెస్ట్ చేయడం అయిపోయింది కాబట్టి. అట్లాగే ఏదైతే మనకి పనుల మీద ఉందో దాని మీద కేజీకి వచ్చేసి ఎకరానికి వచ్చేసి 5 కేజీలు నుంచి 8 కేజీలు ఉప్పు చల్లేసి దాన్ని కుప్పలుగా వేసుకోమని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే తేమ ఉంటే మొలక వస్తాయి కాబట్టి తడిస్తే కాబట్టి రైతులందరూ ఈ సూచనలు గమనించి ఈ తుఫాన్ నుంచి తప్పుకోవాల్సిందిగా రైతులందరినీ కోరడం జరుగుతూ ఉంది. అట్లాగే మన డిపార్ట్మెంట్ తరపు నుంచి అందరినీ అలర్ట్ చేసేసి ఎంపీఓస్ ని విలేజెస్ లో బ్లాక్ బోర్డ్స్ మీద కూడా మనకి ఈ తుఫాన్ తీవ్రంగా ఉంది కాబట్టి రైతులు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అందరికీ సూచనలు ఇవ్వడం జరిగిందండి. 2019లో మనకి 562 హెక్టార్లు వచ్చేసి 344 హెక్టార్లు కోత కోయడం జరిగింది. దీనిలో 241 హెక్టార్లు హార్వెస్టర్స్ తో కోసేసి ఇంటికి వెళ్లిపోవడం జరిగింది. అట్లాగే 100 హెక్టార్లు వచ్చేసి మనకి పనల మీద ఉంది. అది వచ్చేసి రైతులకి మేము ఎంపీఓస్ ని ప్రతి విలేజ్ కి పంపించి ఎక్కడైతే మాగాని వేశారో అక్కడ మనకి బ్లాక్ బోర్డ్స్ పైన ఈ తుఫాన్ పెతాయి తుఫాన్ తీవ్రత గురించి చెప్తూ రైతులు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనకి ఎంపీఓస్ తో అన్ని గ్రామాల్లో కూడా చెప్పించడం జరిగింది. అలాగే రోజు వాళ్ళు విలేజెస్ లో తిరిగి రైతులకి ఎట్లా కాపాడుకోవాలో ఈ వరిని చెప్తా ఉన్నారు. దానికి వచ్చేసి రైతులు ఎకరానికి వచ్చేసి 5 కేజీల నుంచి 8 కేజీల ఉప్పు ఈ పనుల మీద చల్లుతూ కుప్ప వేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఎవరైతే రెడీగా కోతకి వచ్చిందో దాన్ని కంబైన్డ్ హార్వెస్టర్స్ తో వరి కోత కోయించుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నాయి. ఎవరు మాన్యువల్ గా వరి కోతలు కొయ్యొద్దు అని చెప్పేసి రైతులకి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉందండి. అట్లాగే రైతులు ఈ పెతాయి తుఫాన్ తీవ్రత గురించి ఎవరైతే మా వ్యవసాయ శాఖ సిబ్బంది సలహాలు ఇస్తున్నారో ఆ సలహాలు పాటించి వాళ్ళ వరి పంటని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే పాత్రికేయులు కూడా మాకు సహకరించి మీరు రైతులకి ఈ సూచనలన్నీ అందేటట్టు చేస్తే రైతులు వాళ్ళ పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ మాతో సహకరించాలని కోరుతున్నాను. తుఫాన్ వచ్చేసి 14 నుంచి ఎక్కువగా వస్తుంది. శనివారంకి మనకి ఎక్కువ తీవ్రంగా వస్తుంది అని చెప్పేసి భారీ వర్షాలు పడతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ముందే ఈ 2 రోజుల్లో మనకి హార్వెస్టింగ్స్ ఎక్కువ చేసుకునే వాళ్ళంతా ఈ ముందే రైతులందరూ జాగ్రత్త పడి వరి కోతలు కోయించుకునే వాళ్ళు కోయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.